హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను బాగున్నానండి మీరు ఎలాగున్నారనేది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఇక నేను మీకు చూపిస్తున్న ఈ రెమెడీ వచ్చేసి మనకి హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది పల్చగా ఉన్న జుట్టు వాళ్ళకి ఎవరైనా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు ఈ జెల్ అనేది మన హెయిర్ మీద అప్లై చేసినప్పుడు మ్యాజిక్ అనేది జరుగుతుంది హెయిర్ కేర్కి సంబంధించి ఒక బెస్ట్ టిప్ అయితే నేను చెప్తానండి ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ ఉన్నా కూడా హెయిర్ రీగ్రోత్ కావాలన్న ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది మరి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వచ్చేసి మనం ఫ్లాక్ సీడ్స్ తీసుకోవాలండి ఫ్లాక్ సీడ్స్ అంటే తెలుసు కదా గింజలు అంటారు మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో షాప్స్లో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మరి ఫ్లాక్ సీడ్స్ ఈ గింజల్ని మనం ఇప్పుడు బాయిల్ చేయాలన్నమాట కొంచెం వాటర్ తీసుకోవాలి హెయిర్ క్వాంటిటీని బట్టి అంటే హెయిర్ లెంగ్త్ని బట్టి మనం వాటర్ అయితే తీసుకోవాలి అంటే జెల్ ఫామ్ తీసుకోవాలి కాబట్టి వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం వాటర్ని అయితే బాయిల్ చేయాలండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్తో నేను చేస్తున్నాను మీరు చూడండి మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ఫ్లాక్ సీడ్స్ని మనం యాడ్ చేయాలండి మరి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు జెల్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది బాగా కొంచెం ఉడికిన తర్వాత అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వాటర్లోకి దిగిపోతాయి అప్పుడు మనకి జెల్ అనేది రెడీ అవుతుందండి చూస్తూ ఉన్నారు కదా ఈ విధంగా మనం ఫ్లాక్సిడ్స్ జెల్ని రెడీ చేసుకోవాలి ఈ ఫ్లాక్సిడ్స్ జెల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది చాలామంది కూడా హెయిర్ డల్గా ఉందని హెయిర్ చిట్లిపోతుందని అట్లా కొంచెం అంటే హెల్దీగా లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా లాంగ్ అవుతుంది రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది లాంగ్ హెయిర్ వస్తుంది చూస్తున్నారు కదా ఫస్ట్ మనకి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయి మనకి బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుందన్నమాట మసాజ్ చేసినప్పుడు ఈ జల్తోటి చూస్తున్నారు ఇప్పుడైతే మనకు జెల్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇట్లా పొంగొస్తూ నొరగొస్తుంది అని అంటే జెల్ అనేది ఫామ్ అయిపోయి బాగా రెడీ అయిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడివేడిగా ఉన్నప్పుడు మనం జెల్ని సపరేట్ చేయలేము కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం జెల్ని సపరేట్ చేసుకోవాలి ఇది కాసేపు మనం ఆరనిద్దామండి ఈ మరికి మరి జల్ని మాడంతా కూడా బాగా అప్లై చేయాలి రూట్స్కంతా కూడా బాగా అప్లై చేయాలి దీన్ని వారానికి రెండు మూడు సార్లు కనుక ఖచ్చితంగా వాడితే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ఒకసారి వాడేసి తర్వాత మాకు హెయిర్ పెరగలేదు అని అని మీరు బాధపడద్దు మరి చాలామంది కూడా ఒకసారి యూజ్ చేసేసి హెయిర్ మరి పెరగలేదు అని చాలామంది కామెంట్స్లు అడుగుతూ ఉంటారు కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయాలండి అట్లా త్రీ మంత్స్ కనీసం త్రీ మంత్స్ కనుక యూజ్ చేస్తే హెయిర్ అనేది అప్పుడు మీకే తెలుస్తుంది చాలా హెల్దీగా పెరుగుతుందనమాట ఇప్పుడు మనం ఈ జెల్లుని సపరేట్ చేద్దాము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఈ జెల్ అయితే సపరేట్ చేసి పూర్తిగా అయితే ఆరనివ్వద్దండి పూర్తిగా ఆరిపోయిందంటే గట్టి పడిపోతుంది అప్పుడు మనకి సపరేట్ అవ్వదు జెల్లు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం జల్లును అయితే సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని మనం ఈ విధంగా జెల్ని సపరేట్ చేసుకోవాలి ఆ సీడ్స్ని మరలా మనం కావాలంటే మిక్సీలో వేసేసుకొని కొంచెం ఎగ్ కానీ కర్డ్ కానీ వేసి ప్యాక్ లాగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా తలకు అప్లై చేసుకోవచ్చు హెయిర్ ప్యాక్ లాగా అది యూస్ అవుతుంది పడేయకుండా ఆ విధంగా కూడా ఆ సీడ్స్ని జెల్ సపరేట్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆ సీడ్స్ని మనం హెయిర్ ప్యాక్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం జల్లునైతే ఫ్లాక్ సీడ్స్ జెల్ని ఈ విధంగా అయితే మనం సపరేట్ చేసుకోవాలి ఈ జల్లును కనుక రెగ్యులర్గా కనుక యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి చా పల్సగా ఉన్న హెయిర్ కూడా థిక్ అవుతుందనమాట హెయిర్ థిక్ అవుతుంది లాంగ్ అవుతుంది పొడవైన జుట్టు మనకి కావాలని ఎవరికైనా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది యూస్ చేయండి చాలా మ్యాజిక్ అయితే చూస్తారు హెయిర్ అయితే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే పెరుగుతుంది నేనైతే యూస్ చేస్తున్నాను మీరు కూడా యూస్ చేయండి నాకైతే మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి కాబట్టి నేను మీకు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ విధంగా మనం జెల్ని సపరేట్ చేసుకున్న తర్వాత చక్కగా పాయల్ పాయల్గా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి నిదానంగా ఇట్లా ఈ విధంగా మీరు చూస్తున్న విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఆ విధంగా మునివేళ్ళతో అంటే ఫింగర్ టిప్స్ తోటి ఇట్లా మసాజ్ చేసుకోవాలండి కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మనం ఇట్లా మసాజ్ చేసుకుంటే ఆ రూట్స్ అనేది మరలా అది యాక్టివేట్ అయిపోయి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగా ఫాస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ అలాగే ఉండిచ్చేసి ఆరిపోయిన తర్వాత మనం హెడ్ బాత్ చేసేసేయాలండి ఒకవేళ ఒకవేళ ఈ జెల్ కనుక మిగిలి ఉంటే మనం ఇట్లా గ్లాస్ జార్లో గ్లాస్ బాటిల్స్లో ఇంట్లో అయినా కూడా స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనకి ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుంది ఓకేనండి వీక్లీ ట్వైస్ చేస్తే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువగా బెస్ట్గా రిజల్ట్స్ ఫాస్ట్గా రావాలంటే త్రీ టైమ్స్ యూస్ చేయండి ఓకేనా అండి చాలా బ్లాక్గా హెల్దీగా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో